మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన మానవత్వం మన మంచితనమే మనకు విషయంగా మారుతుందా? ఒక మంచివాడి మౌనం ఒక 100 మంది విద్రోహులని రెచ్చగొడుతుందా? అది జరగకుండా ఉండాలి అంటే హిందువులంతా ఏకమై మనం ఈ అరాచకాన్ని ఖండించాలని మన ఇందూర్ గ్రామ ప్రజలందరూ చిన్న పెద్ద తేడా లేకుండా స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్ అందరూ, ఫార్మర్స్ ఒకరు అని తేడా లేకుండా అందరూ వచ్చి వాళ్ళ ఐకమత్యాన్ని చాటారు. బుధవారం రోజు బంద్కి స్వచ్ఛందంగా బంద్ చేయాలని పిలుపునిచ్చారు. బంద్ అనేది మనం చేతులు కట్టుకొని అన్ని మూసేసుకొని కూర్చోవడానికి కాదు, ఈ సంఘటనని ఏలెత్తి చూపడానికి ఇక్కడ బంద్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఆ బంద్ని మనం ఎలా వాడుకోవాలి అనేది మీరే ఆలోచించండి. ఎందుకు బంద్ చేస్తున్నాం? దీని వెనకాల రీజన్ మనం ఇప్పటి వరకు అందరు నాయకులు వాళ్ళ వర్షన్ చెప్పారు, అవన్నీ విన్నాము. కానీ మనం అది ఎంతవరకు పాటించాలి? ఎక్కడ మనం జనరేట్ చేయాలి? ఈ ఉన్న జనరేషన్కి కానీ సొసైటీకి కానీ ఎలా మనం సపోర్ట్ చేయాలి? ఏం చేస్తే ఈ జనాల్లో మార్పు వస్తుంది అనేది మనమే ఆలోచించాలి. అండ్ బంద్కైతే అందరూ స్కూల్స్ అండ్ ఆఫీసులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా బంద్ జరగాలి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు అని ఆలోచిస్తున్నాము. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వచ్ఛందంగా బంద్కి పిలుపునిచ్చారు. అది ఎంతవరకు సపోర్టివ్గా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు బంగ్లాదేశ్ కడపను దాటి నెక్స్ట్ మనమే ఉన్నాం. మన వరకు ఇలాంటి హింసాత్మక ఘటన చేరకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? జై శ్రీరామ్. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల పైన దాడులు, మహిళల పైన అత్యాచారాలు, హిందూ దేవాలయాల ధ్వంసము, అనేక అరాచకాలు హిందువుల పైన మనం చూస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్లోని హిందువులకు మద్దతుగా ఈరోజు హిందూ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ విజయవంతం చేసిన హిందూ బంధువులందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, వందలాది సంవత్సరాలు మహమ్మదీల ఆంగ్లేయ పరిపాలన తర్వాత 1947 15 ఆగస్టు రోజున స్వతంత్రం వచ్చింది. ఆ తర్వాత ఒక మాటలు చెప్పాలంటే ప్రధానమంత్రి నెహ్రూ కావడమే భారతీయుల దురదృష్టము. 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన దుష్ట పరిపాలన, హిందువులకు వ్యతిరేకంగా కేవలము ముస్లింలకే వాళ్ళకు భుజాల మీద ఎక్కించుకొని ఓటు బ్యాంక్ తయారు చేసుకొని ఈరోజు ఈ పాపము దేశమంతా కూడా స్ప్రెడ్ అయిందంటే అది కాంగ్రెసే పాపం అని నేను చెప్తా ఉంటాను. ఎందుకంటే 60 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్లో హిందూ ఐక్యత కానీ హిందువుల మీద ప్రేమ అంటే ఏ పాత్రం లేదు వాళ్ళకు. ఎక్కడ కూడా దేశభక్తిని పెంపొందించలే వాళ్ళు, దేశానికి ద్రోహం చేసింది తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు. దాని ఫలితమే ఈరోజు భారతదేశంలో హిందువుల పైన దాడులు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో 1971లో స్వతంత్రం చేయటానికి మనము ఈ భారతదేశము 10,000 మంది సైనికులను త్యాగం చేస్తే ఈరోజు వాళ్ళు పాముకు పాలు పోస్తే విషం చిమ్ముతా ఉన్నారు. గత 10 సంవత్సరాల క్రితము కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో ఏకైక దేశం హిందూ దేశం మాత్రమే. పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ హిందువులకు జరుగుతున్న అన్యాయము, వారికి షెల్టర్ ఇవ్వడానికి పౌరసత్వ సవరణ బిల్లు CAA NRC ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ అటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. 370 ఆర్టికల్ భారతదేశానికి తాకమానికమైన కశ్మీరు దురాక్రమణకు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ తప్ప దాడులు చేసి మా కాశ్మీర్ అంటే 370 ఆర్టికల్ని రద్దు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ మోడీ గారికి దక్కితే గత మొన్నటి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ఏమంటుంది, మేము గెలిస్తే మేము అధికారంలోకి వస్తే 370 ఆర్టికల్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం. భారతీయుల దురదృష్టము. కానీ భారత సంస్కృతి సాంప్రదాయాలు హిందుత్వం ఎంత పటిష్టం అంటే వందలాది సంవత్సరాలు
ఇతరులు పరిపాలించినా కానీ ఈరోజు భారతదేశంలో హిందువుల ఐక్యత దానికి ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా ఉన్న భారతదేశము భవిష్యత్తులో ఒక విశ్వగురు స్థానానికి ఎదగబోతా ఉంది. ఖచ్చితంగా ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘటనలు భారతదేశంలో జరిగితే ఎక్కడ కూడా సహించేది లేదు. భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ హిందూ నగరంలో కానీ తెలంగాణ భారతీయుల హిందువుల ఐక్యత ఏంటిదో ఈరోజు చెప్పడం జరిగింది. తప్పకుండా వారు బంగ్లాదేశ్లో ఏదైతే జరుగుతున్న దమనకాండ దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే హిందువులకు ఆశ్రయం ఎన్ఆర్సీ సిఏఏ తప్పకుండా ఇంప్లిమెంట్ అని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కామన్ సివిల్ కోడ్, వీరు ముస్లింలు కేవలం జనాభా పెంచడము, రాబోయే రోజులలో మా ప్రభుత్వము ముస్లిం దేశం చేయాలని వాళ్ళు ఏదైతే దుష్ట ఆలోచన ఉందో తప్పకుండా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏదైతే అది ఇంప్లిమెంట్ అయితే తప్పకుండా ఇంప్లిమెంట్ కామన్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అయ్యి ముస్లింల జనాభా కామన్ సివిల్ కోడ్ తర్వాత అది కూడా కంట్రోల్ అవుతుంది. హిందువుల ఐక్యత ఎప్పటికైనా పటిష్టంగా ఉంటుంది.